అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత కృష్ణవేణ అంటే ఇంకెవరు వర్ధన్ రెండో భార్య అంతేకాదు వర్ధన్తో తన అనుబంధానికి సాక్షిగా తన 16 ఏళ్ల కూతుర్ని కూడా వెంటబెట్టుకుని వచ్చిందట ఆవిడ చూపించిన ఫోటో చూసి చెప్పిన మాటలు విన్నాక మీ గౌరీ ముఖంలో నెత్తురు చుక్కలేదట వర్ధన్ ప్రేమలో తనకీ షేరుందని కృష్ణవేణి చెప్పేసరికి మాటలు రాక నోరు పడిపోయిందట అది పరిస్థితి దొంగ కబుర్లు చెప్పి ఏవో ఫోటోలు చూపించినంత మాత్రాన వర్ధన్ భార్య అయిపోతుందా అందులో నిజమెంతుందో అబద్ధమెంతుందో ఎవరికి తెలుసు గట్టిగా నిలదీస్తే నిజాలు బయటపడతాయి లేదంటే పోలీసులకు అప్పచెప్తే సరి ఎవరిని అప్పచెప్పేది కందకి లేని దురద కత్తిపేటకెందుకని నువ్వు ఊరికే ఆవేశపడిపోతున్నావు శారదా అక్కడ మీ గౌరీ సవసికి స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించి ఇంట్లో పెట్టుకుని అతిథి మర్యాదలు చేస్తోందట అది లేటెస్ట్ న్యూస్ కృష్ణవేణ ఆవిడెవరు ఎవరైతే నేవి మాకు మరో అమ్మ మరో అమ్మ ఏమిటి సూయిత నువ్వు మాట్లాడేది నిజం చెప్తున్నాను తేజ మా నాన్న భార్య అంటే మాకు అమ్మే కదా నాన్నతో కృష్ణవేణి పరిచయం ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళి అవడం వాళ్ళిద్దరు అనుబంధానికి గుర్తుగా ఐశ్వర్య అని 16 ఏళ్ల కూతురు వీటన్నిటినీ బట్టి చూస్తే కృష్ణవేణి నాన్న భార్యనని చెప్పకనే చెప్తున్నాయి వర్ధన్ గారికి మరో భార్య నేను నమ్మలేకపోతున్నాను నువ్వే కత్తేజ నాన్న గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు కానీ నాన్నతో కృష్ణవేణి పెళ్లి ఇద్దరి మధ్య అనుబంధం అన్ని ఫోటోల్లో పదిలంగా ఉన్నాయి కేవలం ఫోటో చూసి వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని ఎలా నిర్ధారించగలం సుహిత అమ్మ సంగతి తెలుసు కత్తేజ వాళ్ళ పరిస్థితి చూసి కాదనలేకపోయింది అంతగా అయితే ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయాలి గాని జీవితాంతం వాళ్ళని మేడం గారు ఎలా భరిస్తారు సుహిత నేను బాధపడుతుంది అది అమ్మ నాన్నని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు నాన్న కూడా అమ్మని అంతగాను ప్రేమించారని ఇన్నాళ్ళు అమ్మ అనుకుంది భర్త ప్రేమ పూర్తిగా తన సొంతం కావాలని ప్రతి భార్య కోరుకుంటుంది అమ్మ కూడా అలాగే అనుకుని ఉంటుంది కానీ ఇంతకాలం తనకి తెలియకుండా భర్త ప్రేమను మరొకరు షేర్ చేసుకున్నారని తెలిసి
అమ్మ మనసు ఎంతగా గాయపడుంటుందో మనం ఊహించొచ్చు. నటన మోసం అన్న పదాలకి అర్థం తెలియని అమ్మ నాన్న చేసిన ఈ పని ఎంతవరకు జీర్ణించుకోగలదు? ఇన్నేళ్ళు తను మోసపోయానన్న బాధ అమ్మ మనసుని ఎంతగా రగులుస్తుందో. ఆ బాధ బయటికి చెప్పుకోలేదు, పది మందితో పంచుకోలేదు. ఎందుకు ఇలా చేశారు అని అడగడానికి కానీ నిలదీయడానికి కానీ ఈరోజు నాన్న లేరు. ఉన్నదల్లా నాన్న ప్రేమను తనతో పాటు పంచుకున్న కృష్ణవేణి. మరి కంపెనీకి నేను ఎంత చేశాను? జాయిన్ అవగానే ఆఫీస్ పద్ధతులు మొత్తం మార్చేశాను. నీరసంగా బద్ధకంగా ఉన్న ఎంప్లాయీస్ ని నిద్ర లేపాను. ప్రతి పనికి వెనకుండి వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసి క్వాలిటీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా బదులు ఈ సీట్లో ఎవరున్నా ఈ కంపెనీ అడ్రస్ లేకుండా పోయేది. ఏంటి, నేను ఇంత చెప్తున్నా మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు? ఇది నా క్రెడిట్ కాదనుకుంటున్నారా? అలా ఎలా అనుకుంటాను మేడం, మీరు కమిట్మెంట్ తో దగ్గరుండి వర్క్ చేయించడం మూలానే ఈ కంపెనీకి అవార్డు వచ్చింది. టోటల్ క్రెడిట్ అంతా మీదే మేడం, అందులో అనుమానం ఏమీ లేదు. ఆ పీరియడ్ లో సుహిత గారు సీట్ లో ఉన్న ప్రజెంట్ ఎంపీ మీరే కాబట్టి ఆ అవార్డు మీకు వచ్చినట్టు లెక్క మేడం. అవార్డు విషయం చెప్పడానికి వచ్చి చాలాసేపు అయినట్టుంది. ఈ విషయం మీద అందరితో మీటింగులు పెట్టకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈవిడితో ఏం మాట్లాడినా తంటాయే. ఈ అవార్డు విషయంలో 1% కూడా సుహితకి పేరు రావటానికి వీల్లేదు. అలాగా, ఓకే తాతయ్య, ఉంటాను. సుహిత. ఏంటమ్మా? కంగ్రాట్స్ సుహిత, మన కంపెనీకి ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది. తాత ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు. థ్యాంక్స్ అమ్మా, అంత కాంపిటీషన్లో అవార్డు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనివి జరగడంలోనే థ్రిల్ ఉంటుంది సుహిత. అయినా కమిటీ వాళ్ళు నీకేం ఊరికే ఇవ్వరుగా. నీలో క్రియేటివిటీ ఉంది, ఏదో సాధించాలనే తపనుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. నీకు కాక ఇంకెవరికిస్తారు? యూ డిజర్వ్ ఇట్. నా మీద నాకు నమ్మకం కలిగించి ప్రతి క్షణం నన్ను ఎంకరేజ్ చేశా. ఈ అవార్డు రావడానికి కారణం నువ్వేనమ్మా. సుహిత, చిన్న వయసులోనే ప్రెస్టీజియస్ అవార్డు సొంతం చేసుకున్నావంటే రియలీ ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఈ అవార్డుతో కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. అఫ్కోర్స్ అందుకు తగినట్టుగా క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు కంపెనీ నిలబెట్టే బాధ్యత మిత్ర మీదుంది. ఏమిటి, తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో కుట్ర పంతున్నట్టున్నారు నా మీదేనా? ఎందుకలా అనుకుంటావు మిత్ర? మన కంపెనీకి అవార్డు వచ్చిన విషయం మాట్లాడుకుంటున్నాం. ఆ అవార్డు వస్తుందని నాకు ముందే తెలుసు. నిజమా? అవును, జాయిన్ అవ్వగానే ఆఫీస్ పద్ధతులు మొత్తం మార్చేశాను. క్విక్ ష్యూర్ స్మార్ట్ స్లోగన్గా పెట్టి ఎంప్లాయీస్ చేత వర్క్ చేయించాను, క్వాలిటీ మెయింటైన్ చేశాను. దాని రిజల్టే ఈ అవార్డు. అయ్యుండొచ్చు మిత్ర, లేకపోతే అంత ప్రెస్టీజియస్ అవార్డు మనకెందుకు వస్తుంది? నువ్వు అలా అంటావేంటి సుహిత? మిత్ర ఏదంటే దానికి ఓకే అంటవేనా? ఆ అవార్డు లాస్ట్ ఇయర్, అప్పుడు నువ్వే కదా ఆఫీస్లో ఉన్నావు. అంటే ఆ అవార్డు నీ టాలెంట్కి వర్క్కి ఇచ్చినది, అది కూడా తెలీదా? వేరే ఆలోచనలేం పెట్టుకోకుండా వెళ్ళి అవార్డు తీసుకో. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అయినా కంపెనీకి నేనే ఎండీని అయితే సుహిత వెళ్ళి అవార్డు తెచ్చుకోవడం ఏంటి? నాన్ సెన్స్. కంపెనీ వదిలి తను ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో అప్పుడే కంపెనీతో ఉన్న సంబంధాలన్నీ తనకు తెగిపోయాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, లాభ నష్టాలు, అవార్డులు రివార్డులు, దేని మీద తనకి హక్కు లేదు. కాబట్టి
నేనే వెళ్ళి అవార్డు తెచ్చుకుంటాను. ఉదయాన్నే మార్నింగ్ వాక్, సాయంత్రం ఈవినింగ్ వాక్, మధ్యలో సెల్ ఫోన్ టాక్, ఇంటర్నెట్ బ్రీజింగ్, అమెరికాలతో చాటింగ్, టోటల్ గా ఇలా కబుర్లు చెప్పి జనాన్ని బీటింగ్. మొదటి నుంచి ఇది నీకు అలవాటేగా. యా యా అనుకున్నానరా, నువ్వు కౌంటర్ వేస్తావు అనుకున్నాను. అవును, మధ్య మధ్యలో ఈ యాయాలేమిట్రా? ఓ అదే, నీకు తెలియదు కదా రే, మొన్న న్యూయార్క్ లో పెద్దలుడి దగ్గర 4 నెలలు ఉండొచ్చా, చికాగోలో చిన్నలుడి దగ్గర 2 నెలలు ఉండొచ్చా. అర్థమైంది అర్థమైంది. కోడికి తెగులు తగులుకున్నట్టు నీకు ఈ వ్యాధి తగులుకుందన్నమాట. అవునరా, నీకు కొడుకు ఉండాలనుకుంటాను. అనుకోవటం ఏమిట్రా, ఉన్నాడు? పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం చేస్తున్నాడు? ఏమిటి? ఇంజనీర్. మరి మార్కెట్లో పెట్టావా? మార్కెట్లోనా? ఏ మార్కెట్లో రా? అదే రా, పెళ్లి మార్కెట్. సంతలో పశువులాగా మార్కెట్లో పెట్టడం ఏమిట్రా? నో నో నో, అలా తీసి పారేకు. కోట్ల టర్న్ ఓవర్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలే ఇవాళ కూరగాయలు అమ్ముకుంటున్నాయి. ఇది అంతే, మనకు కావాల్సింది డబ్బు. అసలు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 50 to 75 lakhs, డాక్టర్లు ఆల్మోస్ట్ అదే రేట్, ఎంబీఏలు మినిమం 50 lakhs, సీఏలు కంపెనీ సెక్రటరీలు 25 to 50 lakhs. నిజమా? అంత రేట్లు ఉన్నాయా? యా, మా పెద్దవాడికి 25 లక్షలు, చిన్నవాడికి 50 లక్షలు తీసుకున్నాను. హాని ముందు చార్జెస్ ఎక్స్ట్రా. అలాగా బాగుందిరా, చాలా బాగుంది. ఆవుల్ని గేదెల్ని అమ్మినట్లు కొడుకుల్ని మంచి రేట్లకే అమ్మావన్నమాట. మరి అంత నీచంగా పోలుస్తావేమిట్రా? చేస్తున్న పని అంత నీచంగా ఉంది కాబట్టి. సరే, ఇంతవరకు మీ వాడికి ఎందుకు పెళ్లి చేయలేదురా? మంచి సంబంధం కోసం చూస్తున్నాను. అలాగా, మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదురా? అయినా నీకు బయట సంబంధాలు ఎందుకురా? నా మూడో కూతురు సొప్పన ఉందిగా, నువ్వు అంటే రేపే పెళ్లి చూపులు, ఎల్లుండి పెళ్లి, ఆవులెల్లుండి హనీమూన్. ఊ అనాల్సింది నేను కాదురా. మరి ఎవరు? మా అబ్బాయి, ఎందుకంటే పెళ్లి వాడికి కదా. ఏమి జోకులేస్తున్నావురా గోపాలరావు? చూడరా గోపాలరావు, చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఎంతో క్లోజ్. ఈ పెళ్ళి అయితే అమ్మాయి అబ్బాయి బాగా క్లోజ్. దాంతో మన ఫ్యామిలీస్ రెండు క్లోజ్. యా యా. మరి ఇందాక పెళ్లి కొడుకుల రేట్ల గురించి చెప్పావు, మా వాడికి ఎంత ఇస్తావు? అదేంట్రా, మొదటి నుంచి నీవి గాంధీ గారి సిద్ధాంతాలు కదా, కానీ కట్నం తీసుకోవు. పెళ్లి కూడా చక్కగా ఏ ఆర్య సమాజంలోనే చేసేస్తే పెద్ద ఖర్చు లేకుండా హ్యాపీగా జరిగిపోతుంది. బాగుందిరా, నీ కొడుకులకు 100,000 తీసుకున్నావు, కానీ నా కొడుకు మాత్రం ఏమీ ఇవ్వవన్నమాట. డబ్బుదే ఉందిరా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కావాల్సింది రిలేషన్స్, రిలేషన్స్ రా ఇంపార్టెంట్, అనుబంధాలు ఆత్మీయతలు రా ముఖ్యం. డబ్బు నీ దగ్గర ఉంటే ఏమిటి, నా దగ్గర ఉంటే ఏమిటి, రేపు పెళ్ళి అయితే నీ డబ్బే నా డబ్బు, నా డబ్బే నీ డబ్బు. అంటే ఇంజనీరింగ్ నుండి కానీ కట్టం లేకుండా ఫ్రీగా కొట్టేద్దాం అనుకుంటున్నాడు అన్నమాట వీడు. మరి పెళ్ళికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారా? నీ ఇష్టం, రేపే పెళ్ళన్నా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పెళ్లికి ముందు ఓ మాట చెప్పాలి. చెప్పు. మరి మరేం లేదురా, మా వాడి జాతకంలో ఓ చిన్న దోషం ఉంది. ఏమిటది? పెళ్ళవగానే గ్రహాలకి స్థాన చలనం ఉంది, అవి గతులు తప్పుతాయి. ఉచ్చంలో ఉన్న గురుడు నీచంలోకి వస్తాడు, శుక్రుడు వక్రంగా చూస్తాడు. దానివల్ల పిల్లనిచ్చిన మామగారికి ప్రాణగండం. పెళ్ళైన 3వ రోజునే మామగారు ఏ హార్ట్ అటాకో వచ్చి ఢా మంచేస్తాడు. ఏడి ఏడి విడు, మొత్తానికి షాక్ తిన్నాడు. Ah
కృష్ణవేణి ఐశ్వర్య ఈ ప్యాకెట్స్ తీసుకోండి ఏంటక్కయ్యా ఇవి నీకు ఐశ్వర్యకి బట్టలు తెచ్చాను ఎందుకక్కయ్యా ఇవన్నీ ఇప్పటికే మీకు భారంగా తయారయ్యాం మళ్ళీ ఇవి కూడానా ఇది భారం కాదు కృష్ణవేణి బాధ్యత ఒకసారి మా ఇంటి మనుషులైన తర్వాత మీకేం కావాలన్నా చూసుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంది కదా అడగడానికి మీరు మొహమాట పడ్డా రేపు నలుగురిలో అవమానపడకూడదు ఐశ్వర్య ఓపెన్ చేసి చూడు ఎలా ఉన్నాయి ఐశ్వర్య చాలా బాగున్నాయి పెద్దమ్మ ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఈ బట్టలెందుకు అక్కయ్య నీ పాచారులేస్తే సరిపోతుంది కదా అంత అవసరమే వచ్చింది కృష్ణవేణి ఈ ఇంటికి నేనెంతో నువ్వు అంతే ఇంటికెవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా పాత చీరలు అవి కట్టుకుంటే ఏం బాగుంటుంది వయసొచ్చిన ఆడపిల్ల ఐశ్వర్య కాస్త మంచి బట్టలు లేకపోతే ఎలా భర్త ప్రేమను పంచుకున్న ఆడదాన్ని ఏ భార్య క్షమించదు క్షమించలేదు సవతి అనగానే శత్రువుగా తప్ప సొంత మనిషిలా చూడలేదు కానీ నువ్వు నన్ను నిండు మనసుతో క్షమించావు సొంత చెల్లెల్లా చూసుకుంటున్నావు నీ స్థానంలో నేనుంటే ఇంత మంచి మనసుతో ప్రవర్తించుండేదాన్ని కాదేమో అదేం లేదు కృష్ణవేణి నాకు తెలియకుండా ఓ తప్పు జరిగింది ఇక మీదట నాకు తెలిసి మీ విషయంలో ఏ తప్పు జరగకూడదు మీకే అవసరం వచ్చినా నిర్భయంగా నన్ను అడగండి ఏమాత్రం మొహమాట పడకూడదు సరేనా సభకి నమస్కారం ఈ రోజు అందజేయబోతున్న బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డుకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది సృజనాత్మకతకి నాణ్యతను జోడించి ఉత్పత్తి రంగంలో అత్యుత్తమమైన ప్రమాణాలు సాధించిన వారికి ఈ అవార్డు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అవార్డుకి గట్టి పోటీ ఎదురైంది ఒక దశలో అవార్డుకి ఎవరిని ఎంపిక చేయాలి అన్నది కమిటీ సభ్యులకు సవాల్గా మారింది అంటే కంపెనీల మధ్య ఎంత గట్టి పోటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈయనగారు సోది ఇప్పుడు కవుద్దమ్మా సభలు ఇలాగే ఉంటాయి పెంచలమ్మా ఈ ప్రసంగాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు అవార్డు తీసుకోవాలంటే ఇంత శుద్ధి భరించాలన్నమాట పెద్ద శుచ్చేనమ్మా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోటీలో అన్ని ప్రమాణాలకు ధీటుగా నిలబడి వర్ధన్ గారి కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును గెలుచుకోవడం గొప్ప విషయం గర్వించదగ్గ విషయం కూడా ఊపిరికే ఊపిరి పోసినట్టుగా అద్భుతమైన క్రియేటివిటీతో అందమైన డిజైన్లతో రూపకల్పన చేసి క్వాలిటీ విషయంలో కూడా చక్కటి ప్రమాణాలు పాటించి వర్ధన్ గారి కంపెనీ ఈ అవార్డును సొంతం చేసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సుయితమ్మ నాన్నగారి పేరు అందరూ తలుసుకునేలా చేశావు ఆయన రుణం ఇలా తీర్చుకున్నాం మంచి మాట అన్నో పెంచలమ్మ ఈ బిజినెస్ మీద వర్ధన్కి ఎన్నో ఆశలుండేవి అందులో ఏదో సాధించాలని కలలు కనేవారు ఇన్నాళ్లకి సుహిత వర్ధన్ కలని నిజం చేసింది నేషనల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ విజయ్ మల్హోత్ర గారిని ఈ అవార్డును అందజేయవలసిందిగా కోరుతున్నాం లేట్ వర్ధన్ గారి అమ్మాయి ప్రస్తుత కంపెనీ ఎండి కుమారి మిత్ర గారిని వేదిక మీదకొచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం కట్టబడింది నువ్వు గెలుచుకున్నది నువ్వు అవార్డు మాత్రం మిత్రం అందుకుంటున్నది ఇది అన్నాయమ్మా సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే ఫోన్లే పెంచలమ్మా అవార్డు బయట వాళ్ళు ఎవరు తీసుకోలేదు కదా నా చెల్లెలే తీసుకుంది ఎవరు అందుకున్నా పేరు మాత్రం మన కంపెనీకే కదా ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయాలి వర్ధన్ గారు చనిపోయినా కంపెనీ ఈ స్థాయికి రావడానికి ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడానికి కారణం కంపెనీకి ఈ అవార్డు రావడానికి కారణం వర్ధన్ గారి మరో అమ్మాయి సుహిత